हाय एवरीवन, गुड इवनिंग। गुड इवनिंग सो टास्क अंदर चेसినట్టేనా అమర్? సార్ చేశానా? ఎందుకు క్లాస్ అయిట్ మొత్తం పంపించావు? నాకు ఓన్లీ టేబుల్ టాస్క్ కదా కావాల్సింది, మొత్తం ఎందుకు పంపించావు? ఫోల్డర్ మొత్తాన్ని జిప్ చేసే అవసరమే ఉంది? అన్న ఫ్లోలో పంపించేసేసా అన్న? అది ఎప్పుడైనా సరే ఏదైతే అడుగుతానో అదే పంపించాలన్నమాట. ఓకే ఓకే అన్న. ఇక్కడ ప్రైసింగ్ అనేది ఇస్తున్నా. ఓకే, ఈ ప్రైసింగ్ లో మనకి ఇక్కడ ప్రైస్ అనేసి ఎందుకు వస్తుంది? ప్రైస్ 15 అంటే 500, డ్యూరేషన్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఇక్కడ అన్న లేదు, నా చేంజ్ అన్న చేంజ్ చేసి వేరేది ఉన్నది ఫ్లో లో పంపించేసా అన్న. ఇది ఇక్కోటి ఇది కదా? ఆహా లేదు, నా నీకు పంపించింది వేరేది పంపించానా? సరే మళ్ళీ తర్వాత చెక్ చేయది. ఆ నేను చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏందంటే మనకు ఇవన్నీ రాకూడదు, మనకి ప్రైజెస్ డ్యూరేషన్ ఇవి రాకూడదు. ఓన్లీ ప్రైస్ రావాలంతే, అండ్ డ్యూరేషన్ మాత్రం రావాలి. ప్రైస్ డ్యూరేషన్ రావాలి, ఎందుకంటే ఆల్రెడీ హెడ్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి మాత్రం మనం రాకూడదు అనమాట మనకి. అన్న అది చేశాను, అది మళ్ళా అది వేరే పంపించేసా? ఓకే, చెక్ చేసుకో ఒకసారి. ఓకే అన్న. ఓకే అన్న. గణేష్ ఇక్కడ డేటా ఎందుకు? ఇక్కడ డేటా ఏమవసరం ఉంది? ఇక్కడ డైనమిక్ కదా మనకు వచ్చే డేటా, ఇక్కడ డేటా ఏమవసరం ఉంది? అండ్ అదేవిధంగా ఇక్కడ ఇది ఎందుకు మనకి? ఇది నేను ఇవ్వకూడదు అని చెప్పాను కదా, ప్రజెంట్ ఎందుకు మనకు అది? నేను జస్ట్ నేను ఓన్లీ హెచ్టిఎంఎల్ డిజైన్ కోసం ఇది పెట్టుకోమని చెప్పాను అంతే. అంటే నేను ఇచ్చిన ఫైల్లో ఉంది అది, నేను ఇచ్చిన ఫైల్లో ఉంది అది. ఇది అసలు ఇక్కడ ఉండకూడదు, జస్ట్ ఇలాగే ఉండాలి ఎంటీగా. జేఎస్లో జావా కోడ్ ఐడి నేమ్ ఇమేజ్ ప్రైస్ ఫీజు ఉంది. ఎక్కడ ఫీజు ఉంది? ఇక్కడ ఉండే ప్రైజ్, ప్రైజ్ అంటే ప్రైజ్ ఇవ్వాలి కానీ ఇష్టం వచ్చింది ఇచ్చారు. ఇప్పుడే ఏదైనా సరే వేరియబుల్స్ రాంగ్ రాసినా సరే మనకు అవుట్పుట్ రాదు. రో కాల్ ఎండి టు కాల్ ఎండి సిక్స్ లక్ష్మి, లక్ష్మి ఆర్ దేర్? సో ఇక్కడ మీరు ఒక సింగిల్ ఫంక్షన్ మాత్రమే యూజ్ చేయాలి. ఇవన్నీ డేటా మొత్తం వేరియబుల్ ద్వారా పంపించారు ఇక్కడ, అండ్ ఇక్కడ విత్ ఫంక్షన్ ద్వారా మీరు పాస్ చేయండి. ఈ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇది రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకొని ఇక్కడ సెట్ చేస్తుంది మనకి. సో డాట్ ఎస్ఆర్సి, సో డాట్ ఎస్ఆర్సి లాగ్ కానీ లేదనుకుంటే సెట్ అట్రిబ్యూట్ కానీ యూజ్ చేయొచ్చు, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఒకటి సింగిల్ ఫంక్షన్ యూజ్ చేయండి, మల్టిపుల్ ఫంక్షన్స్ కాకుండా సింగిల్ ఫంక్షన్ మాత్రం యూజ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ముఖేష్ ఎప్పుడైనా ఈ సిఎస్ఎస్ ఫైల్ రాసినప్పుడు ఇంకో ఫోల్డర్లో పెట్టుకోవాలి, సిఎస్ఎస్ ఫోల్డర్లో పెట్టుకోవాలి. ఆ సిఎస్ఎస్ ఫోల్డర్ని ఇక్కడ ఫైల్ పాత్ ఇవ్వాలి, సిఎస్ఎస్ స్లాష్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో మనకి జావా స్క్రిప్ట్ అయినా సిఎస్ఎస్ అయినా అవుట్ సైడ్లో రాయకూడదు, ఓకే? వేరే ఫోల్డర్లో తీసుకుని రాయాలి. ఇక్కడ ఎందుకు డబుల్ కోట్స్ వచ్చింది? అండ్ ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నామంటే ఒక ఫిక్స్డ్ హైట్ విడ్త్ ఇవ్వాలి,
ఎందుకంటే ప్రతి ఇమేజ్ కి ఒక ఫిక్స్డ్ హైట్ విడ్త్ ఉంటుంది. ఇక్కడ సెట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ హైట్ విడ్త్ అయిపోద్ది. చూడండి చూడండి, హైట్ విడ్త్ డిఫరెంట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ హైట్ విడ్త్ డిఫరెంట్ అయిపోయింది, ఇక్కడ డిఫరెంట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇలా పేజ్ అనేది మనకి ఇలా ఇలా అవ్వకూడదు, మనకి అంటే ఇలా అవ్వకూడదు. సో హైట్ విడ్త్ కాన్స్టెంట్గా ఉండాలి మనకి. స్టైల్ ఈక్వల్ టు విడ్త్ ఒక 400 pixels, అండ్ అదేవిధంగా హైట్ 300 pixels. ఇలా మనకి ఫిక్స్డ్ హైట్ విడ్త్ వచ్చిందంటే ఆ ఫిక్స్డ్ హైట్ విడ్త్లోకి మనకు వస్తుంది. ఓకే క్లియర్, రిమైనింగ్ కాల్ ఓకే. వ్యూ రాశారా సపరేట్గా? సేమ్ కోడ్, ఇది ఇక్కడ ఉండకూడదు అసలు, అండ్ ఇదంతా ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు మనకి జేఎస్ కోడ్ మనకు ఉండకూడదు. సో ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈజ్ అయితే రాయొద్దు, ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మనకి రాసుకోవాలి. ఇక్కడ ఓకే ఇక్కడ ఈ వాల్యూస్ని ఎలా రాశారు, సీరియల్ నెంబర్ని ఐడి పెట్టారా? నేను ఐడి పెడితే మనకి ఏమవుతుందంటే కొన్నిటికి మనం ఏమైతే అంటే ఇక్కడ ఐడీస్ మనం వరుసగా 1 by 1 ఇచ్చాము కాబట్టి ఓకే, ఇక్కడ మనకి 111 ఇలా మనకి ఐడీస్ ఇచ్చాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు వాటి సీరియల్ నెంబర్ కరెక్ట్గా ఉంటాయా? ఇక్కడ నేను ఐడి నెంబర్ ప్లేస్లో నేను ఇలా ఇస్తున్నా, ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ ఐడీని అనేసి యూనిక్గా ఉండాలి, మనకి ఒక్కొక్క ప్రోడక్ట్కి యూనిక్గా ఉండాలి, మనకి 1, 2, 3లే కాదు ఇలా ఉంటుంది. అలాంటి కేసులో మనకి ఏమవుతుంది అంటే ఇలా వస్తాయి మనకు సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ ఇలా, ఇవన్నీ కరెక్టా మనకి? సో సీరియల్ నెంబర్ని మీరు జనరేట్ చేయాలి. సీరియల్ నెంబర్ ఎలా జనరేట్ చేస్తా అంటే ఐ వాల్యూ మనకు వస్తుంది, ఐ వాల్యూ 0 వస్తుంది, మీరు ఇక్కడ ఐని బైండింగ్ చేయండి, మీరు ఐ అనేసి ఇస్తే మనకి ఏమైందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఐ ప్లస్ వన్ అంటే 0 వచ్చినప్పుడు 1 వస్తుంది, 1 వచ్చినప్పుడు 2 వస్తుంది, 2 వచ్చినప్పుడు 3 వస్తుంది, ఇలాగ అప్ టు మనకి ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయి అన్ని వాల్యూస్ వస్తాయి మనకి. ఓకే సో అందరూ ఇది కరెక్షన్ చేసుకోండి ఇన్ కేస్ చేయకుండా ఉంటే. సో మనకి ఐడి మీద డిపెండ్ అవ్వకూడదు, ఐడి అనేది మనకి ఇక్కడ 1, 2, 3 ఇచ్చాం కాబట్టి ఓకే, బట్ ఐడికి 1, 2, 3లు కాదు, కొన్ని స్ట్రింగ్ ఫార్మేట్లో కూడా మనకు ఉంటుంది ఐడి, అది సీరియల్ నెంబర్ అవ్వదు. ఇక్కడ మనకి జనరేట్ చేయాలి మనకి జనరల్గా. ఓకే నెక్స్ట్ నవీన్, నవీన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ సెకండ్ టేబుల్ వన్ చేయలేదు సార్. ఓకే టుమారో ఫినిష్ చేసి. ఓకే సార్. షాహిన్. Yes sir. ఈ జావా స్క్రిప్ట్ ని JS ఫోల్డర్ లో పెట్టేయండి, నీట్ గా ఉంటది. ఓకే సార్. టేబుల్ టాస్క్ చేయలేదు కదా మీరు? అవును సార్, అది ఇంకా పెండింగ్ ఉంది సార్. ఫినిష్ చేసేయండి ఇవాల. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఏమైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి. ఓకే సార్. ఓకే సో టేబుల్ టాస్క్ చేయని వాళ్ళు టుమారో వరకు ఫినిష్ చేసేయండి. సింధు, సిఎస్ఎస్ లో యూజ్ చేయకూడదు మా సింధు. ఓకే బూస్ట్రాప్ యూజ్ చేసి చేయాలి, అంత సిఎస్ఎస్ రాశారు,
ఓకే సార్ బూస్ట్ అప్ లో కావాలి డిజైన్ ఓకే సార్ ఇక్కడ జావా స్క్రిప్ట్ అవుట్ సైడ్ లో చేశారు జావా స్క్రిప్ట్ చేయండి మీట్ లో పెట్టండి మా నో ఇష్యూస్ మీట్ లో పెట్టండి సౌండ్ ఎక్కువ ఉంది మీ సైడ్ నుంచి మీట్ లో పెట్టండి ఓకే సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను సో అందరూ చేసే వరకు బాగా చేశారు ఓకే సింధు కొద్ది మీట్లో పెట్టేయండి మా మీ వాయిస్ ఎక్కువ వస్తుంది సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అరేస్ మెథడ్స్ అరే మెథడ్స్ అరే సార్టింగ్ అరే ఇటరేషన్ సో ఇవాళ క్లాస్లో వీటి గురించి చెప్పుకోవడానికి సరిపోద్ది మనకి ఇవే మెయిన్ కాన్సెప్ట్ అనమాట అరే మెథడ్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ కానిట్ ఉన్నాయి కానీ కొన్ని లిస్ట్ అవుట్ చెప్తాను మీకు ఏమేమి నేర్చుకోవాలి ఏంటి అనేసి సో W3 స్కూల్స్కి వెళ్ళిపోండి జస్ట్ W3 స్కూల్స్ అనేది ఒక గైడ్ టైప్ ఒక నోట్స్ టైప్ అనమాట అండ్ ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత మీకు అరే మెథడ్స్ అనేసి ఉంది చాలా 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 ఇంపార్టెంట్ మెథడ్స్ అరే లెంత్ అరే టూ స్ట్రింగ్ పాప్ పుష్ షిఫ్ట్ అన్షిఫ్ట్ జాయిన్ డెలిట్ కంకాట్ ఫ్లాట్ స్ప్లైస్ స్లైస్ స్ప్లైస్ స్లైస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్ప్లైస్ స్లైస్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ మనకి లెంత్ డాట్ లెంత్ అనే ప్రాపర్టీ చూసాం ఒక అరే తీసుకున్నాం అరేలో డాట్ లెంత్ అనే ప్రాపర్టీ చూసాం సో ఇక్కడ మనకి 1 by 1 మెథడ్స్ గురించి చూద్దామా సో క్లాస్ నెంబర్ 9 సో చాలా ఇంపార్టెంట్ వీటిని నెగ్లెక్ట్ చేశారా ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వదిలేసుకోవడం బెస్ట్ ఓకే సో మెయిన్ థింగ్ వీటి మీదే వర్క్ అవుతూ ఉంటుంది మొత్తం అంతా సో ఫస్ట్ మనకు అరే మెథడ్స్ .html సో HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ తీసుకుందాం సో కాపీ అండ్ పేస్ట్ ఎంత తీయస్తున్నా అండ్ ఇక్కడ మనకి HTML ఫైల్ ఉంది ఇక్కడ మనకి అరే మెథడ్స్ సో జనరల్గా నేను ఏం తీసుకుంటాను ఒక అరే తీసుకుంటున్నా లెట్ కోర్సెస్ ఈక్వల్ టు ఒక అరే ఈ అరేలో మనకి ఆబ్జెక్ట్ ఉండొచ్చు అండ్ వాల్యూస్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మీకు సో ఫస్ట్ వేలు మనకి UI డిజైన్ అంటున్నాం UI డిజైన్ అండ్ సెకండ్ వేలు మనకి యాంగ్యులర్ అంటున్నాం అండ్ అదేవిధంగా మనకు రియాక్ట్ అంటున్నాం రియాక్ట్ చేసి అండ్ అదేవిధంగా మనకి నోట్ చేసి అంటున్నాం ఇది ఒక అరే అనమాట ఈ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వి యూస్ డాట్ లెంత్ ప్రాపర్టీ సో మనకి కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్సెస్ డాట్ లెంత్ కోర్సెస్ డాట్ లెంత్ అనమాట డాట్ లెంత్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే మనకు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనకు రిటర్న్ చేస్తుంది ఎన్ని వాల్యూస్ అనేసి రిటర్న్ చేస్తుంది నా సీస్ 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది 1 2 3 4 ఓకే నెక్స్ట్ అదేవిధంగా మనకి టూ స్ట్రింగ్ అనమాట సో జనరల్గా మనకి టూ స్ట్రింగ్ ఎందుకోసం అంటే ఈ మొత్తం అరేని స్ట్రింగ్లే కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ ఐడిని గెట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ నేను అన్నిటికన్నా టాప్లో లెట్ ఐడి నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ హ్యాష్ MSG ఇప్పుడు మనం ఇక్కడ కోర్సెస్లో ఉండే డేటా మొత్తాన్ని మనం ఈ వేరియబుల్కి అసైన్ చేయాలనుకుంటున్నాం ఈ వేరియబుల్కి అసైన్ చేయాలనుకుంటే ఐడి నేమ్ డాట్ ఇన్నర్ HTML ఇన్నర్ HTML ఈక్వల్ టు కోర్సెస్ డైరెక్ట్గా కోర్సెస్ని డైరెక్ట్గా మనం ఇచ్చామంటే మనకి ఏమైందంటే డైరెక్ట్గా మనకి ప్రింట్ అయిపోద్ది డైరెక్ట్గా మనకు ప్రింట్ అయిపోతాయి
దీన్నే మనకి టూ స్ట్రింగ్ ఇచ్చిన సేమ్ ఆన్సర్. టూ స్ట్రింగ్ అనే మెథడ్, మెథడ్ అంటే మనకు బ్రాకెట్స్ రాయాలి, టూ స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా రాసిన అంటే టూ స్ట్రింగ్ లే కన్వర్ట్ చేసిన ఈ డేటా వచ్చేసి మనకు యాజ్ ఇట్ ఈస్ గా మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జాయిన్ అనమాట. అరే జాయిన్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి కామెంట్ పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇది ప్రింట్ చేస్తూ ఉంటే మనకు అదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందుకోసం మనకి ఏం చేస్తానంటే ఇక్కడ టూ జాయిన్ అంటున్నా. టూ జాయిన్, జే అనేది క్యాప్స్ ఉండాలి ఇక్కడ, సీ దిస్, సారీ టూ జాయిన్, సో లేకపోతే జాయిన్ అనేసి ఉంటుంది అంతే. ఓన్లీ సింపుల్ జాయిన్ అనమాట, నాట్ టూ జాయిన్, ఓన్లీ సింపుల్ జాయిన్ అనమాట. జాయిన్ అనే మెథడ్, జాయిన్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఏమైతే రాస్తామో టెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రింగ్లో స్టార్ అని పెడుతున్నా, జాయిన్ బ్రాకెట్లో స్టార్ అని పెడుతున్నా. అప్పుడు ఏమైతే ప్రతి వాల్యూకి మిడిల్లో స్టార్ యాడ్ అవుతుంటుంది, ప్రతి వాల్యూకి మిడిల్లో స్టార్ యాడ్ అవుతుంది. నా సీస్ యువై డిజైన్ స్టార్, యాంగులర్ స్టార్, రియాక్ట్ స్టార్, ఇలాగ స్టార్. ఓకే, అదేవిధంగా ఈ స్టార్ కాకుండా నాకు ఐఫన్ కావాలనుకుంటున్నాను, స్టార్ కాకుండా ఐఫన్ కావాలనుకుంటున్నాను. సో ఇలా ఐఫన్, స్టార్ కాకుండా ఐఫన్ కావాలనుకుంటే ఐఫన్ వస్తుంది. ఏదైతే మీరు జాయిన్ చేస్తారో ఆ వాల్యూస్ వస్తాయి. ఇన్ కేస్ స్పేస్ కావాలనుకుంటున్నా, స్పేస్, సో స్పేస్, స్పేస్ ఇస్తే స్పేస్ కూడా వస్తుంది. ఓకే, ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ మీరు ఇవ్వచ్చు. క్లియర్? ఇక్కడ స్టార్ రాసిస్తున్నాను. సో ఇక్కడ వన్ బై వన్ కామెంట్ తీసి ప్రాక్టీస్ చేస్తున్నండి. నెక్స్ట్, నెక్స్ట్ మెథడ్ పాప్ పుష్. పాప్ పుష్, ఈ పాప్ అనే మెథడ్ ఏంటంటే మన అరేలో ఉండే లాస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంది, అరేలో ఉండే లాస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. దట్స్ ద పాప్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను డైరెక్ట్గా కోర్సెస్ డాట్ పాప్ అంటాను. కోర్సెస్ డాట్ పాప్ అంటే మనకి ఏమైందంటే లాస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోద్ది, లాస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోద్ది. తర్వాత నేను కోర్స్ వాల్యూని చెక్ చేద్దాం అనుకుంటున్నా. సిరీస్ ఇక్కడ కోర్స్ డాట్ లెంత్ ఈ ఏరియాకి వచ్చేసరికి మనకి ఏముందంటే ఈ ఏరియాకి వచ్చేసరికి మనకు 4 ఉన్నాయి, ఈ ఏరియాకి వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్ అసిస్, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది. ఎందుకంటే రిమూవ్ అయిపోయింది మనకు. ఆ రిమూవ్ అయిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. రిమూవ్ అయిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ లెట్ కోర్స్ ఈక్వల్ టు, లెట్ కోర్స్ ఈక్వల్ టు కోర్సెస్ డాట్ పాప్. ఇప్పుడు ఆ కోర్స్ను కూడా నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. కామా కోర్స్, కామా అని ఇచ్చామంటే స్పేసింగ్ వస్తుంది మనకు అవుట్పుట్లో. కోర్స్ అంటే కన్సోల్ డాట్ లాగ్ కోర్స్ డాట్ లెంత్ కామా కోర్స్ అనేసి ఇచ్చామంటే కామా అనేది స్పేస్ వస్తుంది. మన స్టూడెంట్ 3 నోట్ చేసి మనకి ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో ఆ వాల్యూ రిమూవ్ అయిపోయింటుంది. ఓకే, ఇది రిమూవ్డ్ వాల్యూ అనమాట. మనకి రిమూవ్డ్ వాల్యూ అండ్ కోర్స్ లెంత్ వచ్చేసి మనకు ఇది అనమాట. క్లియరా? నెక్స్ట్ అదేవిధంగా పుష్ మెథడ్ అనమాట. పుష్, సో కోర్సెస్ డాట్ పుష్ మెథడ్. పుష్ మెథడ్లో మనకి ఏదైనా సరే వాల్యూని మనం పాస్ చేసుకోవచ్చు. ఆ వాల్యూని మనం పాస్ చేసాము అంటే ఆ వాల్యూ ఎండ్ ఆఫ్ ది, ఎండ్ ఆఫ్ ది వాల్యూలో మనకి యాడ్ అవుతుంది. ఇంకా నేనేం చేస్తున్నా అంటే వ్యూ జేఎస్ అనేసి అంటున్నా. ఇప్పుడు మనకి దీని తర్వాత మనకి వాల్యూ చూద్దాం. దీని తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ కోర్సెస్ చూస్తున్నా, ఆయన ఇక్కడ కోర్సెస్ చూస్తున్నా, ఇక్కడ లెంత్ చూస్తున్నా. ఇక్కడ మనకి యువై డిజైన్ యాంగులర్ రియాక్ట్ వ్యూ చేసి చూడండి, ఇక్కడ మనకి 4 వాల్యూస్ వచ్చింది, 4 వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ ఆరే. క్లియర్? 4 అనేది వాల్యూ. ఓకేనా? సో ఎండింగ్ వాల్యూస్ని మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే పుష్ కానీ పాప్ అనే పాప్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే రిమూవ్ చేయాలి అనుకుంటే పాప్ మెథడ్, ఏదైనా సరే వాల్యూని యాడ్ చేయాలనుకుంటే పుష్ మెథడ్. ఇప్పుడు ఈ పుష్ మెథడ్లోనే మనకు ఒక ఆబ్జెక్ట్ కూడా నేను సెట్ చేయాలనుకుంటున్నాను. ఒక ఆబ్జెక్ట్ కూడా మీరు పంపించుకోవచ్చు కావాలంటే. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పుష్ మెథడ్లో ఒక ఆబ్జెక్ట్లో మనకి నేమ్ కోలన్, నేమ్ కోలన్ జావా అంటున్నా. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నా నేను. ఒక ఆబ్జెక్ట్ మనం ఇచ్చాము అంటే మనకి ఎండింగ్ వాల్యూలు ఏమవుతుందంటే మనకు ఆబ్జెక్ట్ కూడా మనకు వస్తుంది. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లెంత్ కాకుండా ఓన్లీ ఆబ్జెక్ట్ని సెట్ చేస్తున్నాను. నౌ సీ దిస్, ఇక్కడ ఎండింగ్లో వచ్చిందండి, రిఫ్రెష్ చేద్దాం. నౌ సీ దిస్, ఇక్కడ ఈ కేసులో చూస్తే లాస్ట్ వాల్యూ మనకి జావా వచ్చింది, నేమ్ జావా.
ఇలా మీరు ఆబ్జెక్ట్ అయినా పుష్ చేయొచ్చు అండ్ వేరియబుల్ అయినా పుష్ చేయొచ్చు, ఏదైనా సరే మీరు పుష్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ నేను కామెంట్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకు జనరల్గా మనకి ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఉంటాయి. ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఉంటాయి మనకు. కోర్సెస్ ప్రింట్ చేద్దాం మనం. కోర్సెస్లో మనకి కోర్సెస్ లెంగ్త్, కోర్సెస్ కోర్సెస్ ఇలా ఉంది, లెంత్ ఇది. క్లియర్? నౌ స్టార్టింగ్ వాల్యూని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం ఎలాగా? సో ఎండింగ్ వాల్యూస్ని మనం రిమూవ్ చేయాలి, యాడ్ చేయాలంటే పుష్ పాప్ యూజ్ చేస్తాం. అదే స్టార్టింగ్ వాల్యూస్ని రిమూవ్ చేయాలి అండ్ యాడ్ చేయాలంటే షిఫ్ట్ అండ్ షిఫ్ట్ అన్నమాట, షిఫ్ట్ అండ్ షిఫ్ట్. సో కోర్సెస్ డాట్ షిఫ్ట్, కోర్సెస్ ఆ షిఫ్ట్ అనమాట. షిఫ్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే, సో మనకి ఇక్కడ కోర్సెస్ని మనకి ప్రింట్ చేద్దాం అనుకుంటాం. షిఫ్ట్ షిఫ్ట్ చేస్తే మనకు స్టార్టింగ్ వాల్యూ రిమూవ్ అవుతుంది. షిఫ్ట్ చేస్తే స్టార్టింగ్ వాల్యూ మనకు రిమూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి యాంగులర్ ఉంది, ఇక్కడ UI డిజైన్ ఉంది. అంటే ఫస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఆ వాల్యూని మనకి క్యాచ్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, ఆ వేరియబుల్ని ప్రింట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా స్టార్టింగ్లో ఏదైనా సరే వాల్యూని యాడ్ చేయాలనుకుంటే కోర్సెస్ డాట్ అన్షిఫ్ట్ అనమాట. అన్షిఫ్ట్లో మనకు ఏదో ఒక వాల్యూని మనం యాడ్ చేయాలి. అన్షిఫ్ట్లో ఏదైనా సరే వాల్యూని యాడ్ చేయాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే మనకు వెబ్ డిజైన్ ఇస్తున్నా, వెబ్ డిజైన్. సీ దిస్, ఇప్పుడు మనకి అన్షిఫ్ట్ చేసిన తర్వాత ఈ వాల్యూని చెక్ చేయాలనుకుంటాం. అన్షిఫ్ట్ చేసిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్సెస్. Now this is web design, Angular, React, Node. Clear? End out in the? No. It is shift, unshift. Shift and starting value remove. Unshift and starting value add. Okay. Next. Pop up push shift, unshift. Next, delete. Delete and a method in the day. మనకి ఏదైనా సరే వాల్యూని డిలీట్ చేయాలి అంటే డిలీట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. బట్ డిలీట్ అనేసి యూజ్ చేయడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. డిలీట్ అనేసి యూజ్ చేయడం వల్ల మనకి డిలీట్ ఏదైనా సరే ఒక ఇండెక్స్ నెంబర్ మనకి ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ మనకి డిలీట్ స్పేస్ కోర్సెస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 అంటున్నా. 1 వాల్యూని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం. 1 అంటే యాంగులర్. సో ఇక్కడ మనకి ఇవన్నీ కామెంట్ పెట్టేస్తాం మళ్ళీ ప్రాబ్లం లేకుండా. వన్ అంటే మనకు యాంగులర్ అనమాట. ఇప్పుడు యాంగులర్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా, అందుకోసం డిలీట్ కోర్సెస్ ఆఫ్ 1 అంటున్నా. లేదనుకుంటే 2 అంటే సెకండ్ ప్లేస్లో ఉండే వాల్యూ రియాక్ట్ చేయస్ అనమాట. సో ఇలా డిలీట్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ చూద్దాం మనకి ఏమొస్తుంది. డిలీట్ అయిన తర్వాత మనకి ఏమొస్తుంది, డిలీట్ అయిన తర్వాత మనకి చూడండి ఈ ప్లేస్ ఎంప్టీ అవుతుంది. బట్ అరే ఫుల్ఫిల్గా రావట్లేదు, అలే ఫుల్ఫిల్గా రావట్లేదు. ఇంతకుముందు పాప్ కానీ షిఫ్ట్ కానీ చేస్తే వాల్యూ మొత్తం ఎరేజ్ అయిపోయేది, ఈ కామాలు కనిపించేది కాదు. ఎప్పుడైతే మనం డిలీట్ అనే మెథడ్ యూజ్ చేస్తే ఆ ప్లేస్లో ఎంటీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ డిలీట్ అనే మెథడ్ చాలా రాంగ్. అరే ఎలిమెంట్స్ కెన్ బి డిలీటెడ్ యూజింగ్ జావాస్క్రిప్ట్ ఆపరేటర్ డిలీట్. యూజింగ్ డిలీట్ లీవ్స్ అన్డిఫైన్డ్ హోల్స్ ఇన్ ద అరే. యూజ్ పాప్ అండ్ పుష్ ఇన్స్టెడ్. ఓకే, దా ప్లేస్లో మనకి ఏదైనా సరే ఫస్ట్ వాల్యూ కానీ ఎండింగ్ వాల్యూ కానీ మనకి రిమూవ్ చేసుకోవాలంటే ఓకే. బట్ నాకు మిడిల్ వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వాల్యూని ఎండింగ్ వాల్యూని మనం రిమూవ్ చేయాలనుకుంటే మనకు పాప్ షిఫ్ట్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ మిడిల్ వాల్యూస్ని రిమూవ్ చేయాలంటే ఎలాగా? మిడిల్ వాల్యూస్ని రిమూవ్ చేయాలంటే డిలీట్ ఈజ్ ద నాట్ ఆప్షన్. ఇది రాంగ్. మరి ఏం యూజ్ చేయాలంటే స్ప్లైస్ అనమాట. సో ఇక్కడ మనకి స్ప్లైస్, స్ప్లైస్ అనే మెథడ్ చాలా ఇంపార్టెంట్. మనకు కన్ఫ్యూజ్ అవుతారు స్లైస్ స్ప్లైస్ అనమాట. స్లైస్ వేరు స్ప్లైస్ వేరు. స్ప్లైస్ అంటే మనకు, సో ఇక్కడ మనకి రెండో వాల్యూని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం. రెండో వాల్యూని అంటే సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఆ వాల్యూని రిమూవ్ చేయాలంటే ఇక్కడ స్ప్లైస్ మెథడ్లో మనకి ఇలా రాస్తుంటే కోర్సెస్ డాట్ స్ప్లైస్ స్ప్లైస్. ఈ స్ప్లైస్లో మనకి ఇక్కడ చూడండి స్టార్ట్ నెంబర్ డెలిట్ కౌంట్, స్టార్ట్ నెంబర్ డెలిట్ కౌంట్.
సో స్టార్ట్ నెంబర్ అంటే మనకు ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర మనము డిలీట్ చేయాలి, ఇక్కడ ఆ ఇండెక్స్ నెంబర్ రాయాలి, కామ ఎన్ని వాల్యూస్ ని రిమూవ్ చేయాలి, ఎన్ని వాల్యూస్ రిమూవ్ చేయాలి మనకు ఒకటే కదా మనకి, సో 2, 1 అంటే సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర 0, 1, 2 సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఒక వాల్యూనే రిమూవ్ చేయాలి, దట్స్ ద వాల్యూ. సీ దిస్ యుఐ డిజైన్ యాంగులర్ నోడ్. ఇక్కడ వాల్యూస్ అన్నింటిలో మనకి రియాక్ట్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. ఓకే, వెన్ వి యూజ్ ద స్ప్లైస్, స్ప్లైస్ మెథడ్ అండ్ అదే ప్లేస్లో రియాక్ట్ కాకుండా ఇంకొక కోర్స్ని ఇదే ప్లేస్లో యాడ్ చేయాలనుకుంటున్నాం, ఇదే ప్లేస్లో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం, ఇదే ప్లేస్లో రీప్లేస్ చేయాలనుకుంటే కామ థర్డ్ వాల్యూ ఇక్కడ పైథాన్ అనేసి ఇవ్వాలనుకుంటున్నాం. నౌ సీ దిస్, పైథాన్ అనేసి రీప్లేస్ అయ్యాలి. ఎక్కడైతే రియాక్ట్ ఉందో అక్కడ పైథాన్. వాల్యూస్ని రిమూవ్ చేసి ఇంకో వాల్యూని అప్డేట్ చేయాలంటే పైథాన్. అక్కడ ఒక్క వాల్యూనే కాదు, ఎన్ని వాల్యూస్ అయినా మీరు ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ ఏంటంటే సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర ఒక వాల్యూ మాత్రమే రిమూవ్ అవ్వాలి, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ అవ్వాలి. పైథాన్ డాట్ నెట్ కూడా మనకి యాడ్. ఓకే, స్ప్లైస్, స్లైస్ చాలా ఇంపార్టెంట్. స్ప్లైస్, స్ప్లైస్ అంటే ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఎన్ని వాల్యూస్ రిమూవ్ అవ్వాలి. ఇక్కడ నాకు ఏం రిమూవ్ అవ్వకూడదు అంటే 0, ఏం రిమూవ్ అవ్వకూడదు, బట్ నాకు వాల్యూస్ యాడ్ అవ్వాలి. ఆ వాల్యూస్ ఎక్కడ యాడ్ అవుతాయి, సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర యాడ్ అవుతాయి. అప్పుడు చూడండి మనకు రియాక్ట్ అనేది అలాగే ఉంటుంది, రియాక్ట్ నోడ్ అనేది అలాగే ఉంటాయి అండ్ పైథాన్ డాట్ నెట్ అనేది యాడ్ అవుతుంది. ఏం రిమూవ్ చేయాలి అంటే ఎన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ రాయాలి సెకండ్ పారామీటర్. ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర డిలీట్ చేయాలంటే ఇక్కడ రాయాలి. ఓకే, ఇదనమాట మనకి మెయిన్ థింగ్. ఓకే, ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏ వాల్యూ రిమూవ్ చేయాలి ఏంటి అనేసి దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అదేవిధంగా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని నాకు స్టార్టింగ్ వాల్యూని ఎలా రిమూవ్ చేస్తారు చెప్తారా, స్టార్టింగ్ వాల్యూని ఎలా రిమూవ్ చేస్తారు చెప్తారా. ఈ కాన్సెప్ట్ స్ప్లైస్ యూజ్ చేసి స్టార్టింగ్ వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నా, ఎలా రిమూవ్ చేయొచ్చు? అంతే, 0, 1. 0 అంటే ఫస్ట్ వాల్యూ, అంటే 0, 1 అంటే ఫస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తాం. 0, 1 ఇచ్చేస్తే ఫస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోద్ది. అదే కనుక ఎండింగ్ వాల్యూని రిమూవ్ చేయాలంటే 3, 1. అంటే 3 అనేసి మనకి ఎలా తెలుస్తుంది, మన దగ్గర 100 వాల్యూస్ ఉన్నాయి, 100 వాల్యూస్ ఉంటే లాస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా మనకి. అప్పుడు లాస్ట్ వాల్యూ మనం రిమూవ్ చేయాలి అంటే లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కోర్సెస్ డాట్ స్ప్లైస్, స్ప్లైస్ బ్రాకెట్ లో మనం ఏం చేయాలంటే లాస్ట్ ఇండెక్స్ నెంబర్ తెలియాలంటే కోర్సెస్ డాట్ లెంత్ -1. -1 అనేది లాస్ట్ ఇండెక్స్ నెంబర్ వస్తుంది, అక్కడ వాల్యూని మనం రిమూవ్ చేయాలి, 0 అంటే 1 వాల్యూ. సో సీ కోర్సెస్ డాట్ లెంత్ -1, 1, అప్పుడు మనకి ఏమవుతుంది, లాస్ట్ వాల్యూ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం మనకి ఏమొచ్చింది వాల్యూ, నా సీరీస్ రియాక్ట్ వచ్చింది, నోడ్ రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇలాంటివన్నీ మీరు ఒక లాజిక్గా ఆలోచించాలి, ఈ లాజికల్ థింక్ అనేది మీకు రావాలన్నమాట. ఓకేనా, క్లియర్? స్ప్లైస్ అనేది ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉందంటే ఇక్కడే మీరు చదవండి. నెక్స్ట్ స్లైస్, స్లైస్ అనమాట. స్లైస్ అనేది మనకి ఏంటంటే ఇప్పుడు మనకు 1 అనేసి ఇచ్చాం, స్లైస్ 1. సో నౌ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కోర్సెస్ డాట్ స్లైస్, స్లైస్లో మనకి 2 వాల్యూస్ మనం పాస్ చేస్తాం, 2 వాల్యూస్ మనం పాస్ చేస్తాం. ఇన్ కేస్ ఈ 1 వాల్యూని మీరు పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 1 అని పాస్ చేస్తున్నా, కామ 4 అని పాస్ చేస్తున్నా. 1, 4 అంటే ఇండెక్స్ నెంబర్స్ అనమాట. 1 అనే ఇండెక్స్ నెంబర్ నుంచి 3 అనే ఇండెక్స్ నెంబర్ వరకు మాత్రమే రావాలి. ఈ కోర్సెస్ డాట్ స్లైస్ మెథడ్, స్లైస్ అనేది ఏంటంటే ఎన్ని వాల్యూస్ మనకి ఫిల్టరింగ్ చేయాలనేసి. ఇక్కడ 1, 2, 4 వరకే మనకి ప్రింట్ చేయాలనుకుంటే 1, 4 అంటే ఓన్లీ 3 అనే ఇండెక్స్ నెంబర్ తీసుకుంటుంది, ఇక్కడ ఉంటే 4 అనే ఇండెక్స్ నెంబర్, బట్ దాని బిఫోర్ వరకే తీసుకుంటుంది. ఇప్పుడు ఈ వాల్యూ నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్లో ప్రింట్ చేద్దాం మనకి, కన్సోల్ డాట్ లాగా కోర్సెస్ డాట్ ప్లేస్ యాంగులర్ రియాక్ట్ నోడ్. ఇన్ కేస్ మనకు 1, 2 కావాలనుకుంటున్నాం, ఏ వాల్యూస్ ప్రింట్ అవుతాయి మనకి, 1, 2 ఓన్లీ 1 ఓన్లీ 1 ప్రింట్ అవుతుంది. ఓకే, యాంగులర్ అనమాట మనకి. ఓకేనా,
అదే విధంగా మనకు ఓన్లీ ఫస్ట్ వాల్యూ నేను ఇస్తాను ఇక్కడ, ఓన్లీ ఫస్ట్ వాల్యూ ఇస్తాను, లాస్ట్ వాల్యూ నేను ఇవ్వను. వన్ అనేసి ఇస్తాను, లాస్ట్ వాల్యూ నేను ఇవ్వను. అప్పుడు ఏమవుతుంది, వన్ నుంచి ఎండింగ్ వరకు మనకు ప్రింట్ అయిపోతాయి. వన్ అనే ఇండెక్స్ నెంబర్ నుంచి అన్ని ప్రింట్ అయిపోతాయి, యాంగులర్ రియాక్ట్ నోడ్ అని. క్లియర్, అర్థమైందా? సో ఇది మనకు స్లైస్ స్ప్లైస్ కి డిఫరెన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో స్ప్లైస్ స్లైస్ గురించి కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ కంకాట్, కంకాట్ అనే మెథడ్ అనమాట. సో కంకాట్ అనే మెథడ్, సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక సపరేట్ తీసుకుందాం, ఇది సపరేట్గా తీసుకుంటున్నా. ఎందుకంటే కంకాట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి కమింగ్ క్లాసెస్లో కంకాట్ గురించి మనం నేర్చుకుంటాం, అంటే కమింగ్ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ నేర్చుకునే వాళ్ళు కంకాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వండి మనకి. సో మనకి అరేస్ కంకాటినేషన్ కంకాట్ డాట్ HTML. ఈ కేసెస్లో ఏంటంటే వరకు ఇవన్నీ తీసుకున్నా ఓన్లీ ఒక వాల్యూని పెట్టుకుంటాం. ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ ఎండ్ అనేసి ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఫ్రంట్ ఎండ్లో మనకి UI డిజైన్ యాంగులర్ రియాక్ట్, సో దాని బదులు మనకి ఇలా యాంగులర్ రియాక్ట్ తీసుకుంటున్నా. అదేవిధంగా లెట్ బ్యాక్ ఎండ్ ఈక్వల్ టు, లెట్ బ్యాక్ ఎండ్ ఈక్వల్ టు మనకి బ్యాక్ ఎండ్లో మనకి ఏం చేస్తున్నా అంటే నోడ్ JS పైథాన్ జావా ఇలా తీసుకున్నా. అండ్ అదేవిధంగా మనకి లెట్ డేటాబేస్ ఈక్వల్ టు SQL MySQL MongoDB. సో ఇలా మనకి 3 అరేస్ని నేను తీసుకున్నా. ఇప్పుడు మనకి ఒక కంప్లీట్ ఒక అరేని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఒక అరే ఏంటంటే ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ మనకి ఏం కావాలి, ఈ 3 స్కిల్స్ కావాలి మనకి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ వస్తే మనకి ఫుల్ స్టాక్ అవుతుంది. ఇక్కడ ఒక న్యూ వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్లోకి ఈ 3 అరేస్ని కంబైన్ చేయాలి. ఈ 3 అరేస్ని కంబైన్ చేయాలి. అది ఎలా చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ కామా కంకాట్ బ్రాకెట్లో మనకి బ్యాక్ ఎండ్ కామా డేటాబేస్. దట్స్ ఇట్. ఫ్రంట్ ఎండ్ కామా కంకాట్ బ్యాక్ ఎండ్ కామా డేటాబేస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఫైనల్గా మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లోకి మనకి ఏమేమి స్కిల్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫుల్ స్టాక్. నౌ సీ దిస్ అవుట్పుట్. సీస్ అరే 8 వాల్యూస్, యాంగులర్ రియాక్ట్ నోడ్ పైథాన్ జావా SQL MySQL MongoDB. క్లియరా, ఫుల్ స్టాక్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని న్యూగా ఎలా రాస్తున్నట్టే న్యూ ట్రెండ్, న్యూ ట్రెండింగ్ అనమాట. అది ప్రజెంట్ డేస్లో మనకి ఎలా రాస్తున్నట్టే లెట్ ఫుల్ స్టాక్ ఈక్వల్ టు ఒక అరే తీసుకుంటున్నారు. ఒక అరే దీంట్లో మనకి ఈ 3 వాల్యూస్ని కంబైన్ చేసి ఇక్కడ రాయాలి. 3 వాల్యూస్ని దీంట్లో రాయాలి. అప్పుడు ఏం చేస్తుంటే డాట్ 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 డాట్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రింట్ అవ్వాలో ఆ వాల్యూ ఫ్రంట్ ఎండ్ కామా కామా డాట్ 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 బ్యాక్ ఎండ్ కామా డాట్ 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 డేటాబేస్. దీన్ని ఏమంటే స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. 3 డాట్స్ వచ్చేదండి స్ప్రెడ్ ఆపరేటర్. ఇప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఏంటంటే యాంగులర్ రియాక్ట్, యాంగులర్ రియాక్ట్ ఈ ప్లేస్లోకి వస్తాయి. నోడ్ పైథాన్ జావా ఈ ప్లేస్లోకి వస్తాయి. SQL MySQL MongoDB ఈ ప్లేస్లోకి వస్తాయి. ఇన్ కేస్ మీరు బ్యాక్ ఎండ్ వచ్చేసి ఫస్ట్లో పెడుతున్నారు అనుకోండి, సపోజ్ ఈ కేసెస్లో నేను బ్యాక్ ఎండ్ని ఫస్ట్ పెడుతున్నా, అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేది ఏముంటుంది, ఫస్ట్ బ్యాక్ ఎండ్ స్కిల్స్ వస్తాయి. సీస్ నోడ్ పైథాన్ జావా, నెక్స్ట్ యాంగులర్ రియాక్ట్, నెక్స్ట్ SQL. మీరు ఇచ్చే ఆర్డర్ని బట్టి మీకు ఉంటుంది. ఇన్ కేస్ వీటిలో మీరు ఇంకొకటి ఏదైనా సరే యాడ్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ అడిషనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నేను డాట్ నెట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డాట్ నెట్ నా సీస్ డాట్ నెట్ అనేసి యాడ్ చేసాం. ఈ డాట్ నెట్ అనేది మళ్ళీ దీంట్లోనే యాడ్ అవుతుంది. ఇన్ ద ఎండ్ ఇన్ ద ఎండ్ డాట్ నెట్ ప్రాసెస్. క్లియరా, ఎండ్ అవుతుంది. ఇక్కడ దీన్నే కంకాటినేషన్ అనొచ్చు, దీన్నే స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేసుకొని కంకాటినేషన్ చేయొచ్చు.
స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం ఇలాగా, త్రీ డాట్స్ ఉన్నాయంటే ఇలాగా. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ లెట్ ఫ్రంట్ ఎండ్ రాస్తున్న, లెట్ ఫ్రంట్ ఎండ్ వన్ ఈక్వల్ అంటే ఫ్రంట్ ఎండ్ న్యూ అని రాస్తాం, ఫ్రంట్ ఎండ్ న్యూ ఈక్వల్ టు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇక్కడ నేను యాంగిల్ అని రాస్తున్నా, అంటే ఇక్కడ మనకు హెచ్టిఎంఎల్ గానే యాడ్ చేయాలి, హెచ్టిఎంఎల్ కామ సిఎస్ఎస్ కామ జేఎస్ కామ యాంగ్యులర్ కామ రియాక్ట్. ఇది మనకు కావాల్సిన స్కిల్స్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ న్యూ అనమాట, న్యూ స్కిల్స్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అనేసి మనకు ఒక వేరియబుల్ ఉంది, ఏమున్నాయి దాంట్లో, యాంగ్యులర్ రియాక్ట్ ఉంది. ఇది ఒక అరే, ఈ అరేని ఈ అరేకి కంబైన్ చేయాలనుకుంటే ఈ టూ వాల్యూస్ రాయకుండా, అంటే ఈ టూ వాల్యూస్ రాయకుండా స్ప్రెడ్ ఆపరేటర్ రాయొచ్చు. అది ఎలా రాస్తామంటే డాట్ 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 ఫ్రంట్ ఎండ్. అప్పుడు మనకి ఏమైందంటే ఈ ప్లేస్ లేకి ఈ ప్లేస్ లేకి ఈ టూ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ అవుతాయి. ఓకే, ఎండ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ న్యూ పెట్టుకున్నా సరే మీకు కన్సోల్ డాట్ లాగా ఫ్రంట్ ఎండ్ న్యూ, ఈ ఫ్రంట్ ఎండ్ న్యూలో మీకు HTML CSS JavaScript యాంగులర్ రియాక్ట్. ఇలా మనకి వేరొక చోట అయినా సరే మనకు ఇలా స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని యాడ్ చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట స్ప్రెడ్ ఆపరేటర్ అనేది. ఓకేనా, క్లియరా? ఎండ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమన్నా సరే ఇక్కడ ఉన్నాయంటే రిమైనింగ్ అన్నీ ఫాలో అయిపోండి. ఓకే, ఇక్కడ ఏమన్నా నేను చెప్పలేదు అనేసి అనుకుంటే ఇవన్నీ మీరు ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనకు అరే సార్టింగ్ మెథడ్, సార్ట్ మెథడ్. సార్ట్ మెథడ్ అనేది ఏంటంటే మన మన నెంబర్స్ ఉంటాయి, అంటే మన నేమ్స్ ఉంటాయి, నేమ్స్ని మనం ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. ఏతో వచ్చిన వాళ్ళు ఫస్ట్, బీతో వచ్చిన వాళ్ళు సెకండ్, సితో వచ్చిన వాళ్ళు ఇట్లాగా, అట్లా ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో నేను ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, సపోజ్ నేను ఇంకొక సార్ట్ మెథడ్ తీసుకుంటున్నా, సార్ట్ డాట్ హెచ్టిఎంఎల్, అరే సార్టింగ్ అంటాం దీన్ని, అరే సార్టింగ్. ఈ సేమ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ నేను ఇక్కడ ఉన్న అరేనే వాల్యూ తీసుకుందాం. సో ఈ వాల్యూస్ తీసుకుందాం, యుఐ డిజైన్ యాంగులర్ రియాక్ట్ నోడ్ ఇంకా కొన్ని రాద్దాం, వ్యూ జేఎస్ జావా పైథాన్, ఇలా నేను కోర్సెస్ తీసుకున్నా. ఈ కోర్సెస్ నేను డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్సెస్ ఇలా ఇచ్చామనుకోండి, మనకి ఏమైతే అంటే డైరెక్ట్గా మనకి ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ వన్ బై వన్ మనకు వచ్చేస్తాయి. ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయో అవి మనకి డైరెక్ట్గా మనకు వచ్చేస్తాయి. యుఐ డిజైన్ యాంగులర్ రియాక్ట్ ఇలా వచ్చేస్తాయి, రైట్? ఇప్పుడు నేను ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో ఏదైతే మనకు ఆల్ఫాబెట్స్లో ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అలా ప్రింట్ చేయాలంటే వి యూస్ కోర్సెస్ డాట్ సార్ట్ మెథడ్, సార్ట్ మెథడ్, దట్స్ ఇట్. కోర్సెస్ డాట్ సార్ట్ అని ఇచ్చామంటే మనకు ఇవంతా మనకి సార్టింగ్ లెక్క కన్వర్ట్ అయిపోద్ది. నసీస్ ఇక్కడ ఇక్కడ రెండు ఇట్లా రాసిన మనకి రెండు అయిపోతాయి. నసీస్ సారీ, ఇక్కడ యాంగులర్ ఫస్ట్ మనకి యుఐ డిజైన్ యాంగులర్ రియాక్ట్ ఇలా వచ్చింది ఇంతకుముందు, దాన్ని మనకి సార్టింగ్ చేసాం. సార్టింగ్ చేసిన తర్వాత యాంగులర్ ఫస్ట్, ఏ అనేది ఫస్ట్, మళ్ళీ తర్వాత జే, మళ్ళీ తర్వాత ఎన్, మళ్ళీ తర్వాత పి, మళ్ళీ తర్వాత ఆర్, మళ్ళీ తర్వాత యు, మళ్ళీ తర్వాత బి, ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఆల్ఫాబెట్స్ ఆర్డర్ని రివర్స్ ఆర్డర్లో చేయాలనుకుంటున్నాం. రివర్స్ ఆర్డర్లో చేయాలనుకుంటే మనకి రివర్స్ సార్ట్ అనేసి ఏం లేదు, రివర్స్ సార్ట్ అనేసి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వస్తున్న అరేని రివర్స్ చేస్తే సరిపోద్ది. రివర్స్ అనే మెథడ్, దీన్ని రివర్స్ చేస్తే సరిపోద్ది. నౌ సీ దిస్, తర్వాత మళ్ళీ నేను ప్రింట్ చేస్తాను. ఈ కేసులో మనం చూడండి, ఇక్కడ యాంగులర్ జావా నోట్ జేఎస్ పైథాన్ రియాక్ట్ యువై ఇవి ఉంది. ఇప్పుడు ఇదే వ్యూ రివర్స్లో వచ్చింది, వ్యూ జేఎస్ యువై డిజైన్ రియాక్ట్ పైథాన్ నోడ్ జావా యాంగులర్. క్లియరా? క్లియర్ దిస్? సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉండేది ఉంది,
నేను సార్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఈ వాల్యూ వచ్చి సార్ట్ మెథడ్లో వచ్చింది, మళ్ళీ రివర్స్ చేశాను రివర్స్ సార్టింగ్లో వచ్చింది. క్లియర్ అండి? ఇది ఆల్ఫాబిట్స్ అనే కేసెస్లో, ఆల్ఫాబిట్స్ అనే కేసెస్లో. ఇప్పుడు మనకి న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి. న్యూమరిక్ అంటే మనకు లెట్ ప్రైస్ ఈక్వల్ టు 10,000, 20,000, 15,000, 8,000, 5,000, 25,000, 12,000 and 4,000. సో ఇలా ఉంది ప్రైజింగ్స్. ఈ ప్రైజింగ్స్ని నేను ఆల్ఫాబిట్స్ ఆర్డర్, అంటే మనకు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్ అంటే లో టు హై, హై టు లోనా? హై టు లో అసెండింగ్ ఆర్డర్ అంటే. డిసెండింగ్ అంటే లో టు హై, లో టు హై. ఎవరు మా చెప్పిందా? డిసెండింగ్ అంటే లో టు హైయా? రివర్స్ లో చెప్తున్నాడు అంటే లో టు హై. అసెండింగ్ ఆర్డర్ మనకి లో టు హై, అదే డిసెండింగ్ అంటే హై టు లో. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ప్రైజింగ్ లిస్ట్ని, ఇక్కడ ఉన్న ప్రైజింగ్ లిస్ట్ని హై టు లో అండ్ లో టు హైకి మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? హై టు లో టు హైకి మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? సో ఈ కేసెస్లో మనం ఏం చేస్తున్నాం అంటే లెట్, సో ఇక వదిలేండి, ఎలా కన్వర్ట్ చేయాలి? ఫస్ట్ మనకి కన్సోల్ ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, లాగ్ ఆఫ్ ప్రైజ్ అనేసి ఇస్తున్నా. ప్రైజ్ అనేసి ఇస్తే మనకి ఏమైతుందంటే యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ మనకి ఎలాగైతే ఉన్నాయో అలా వచ్చేస్తాయి. టెన్ థౌసండ్, 20,000, 15,000, 8,000, 5,000 ఇలా ఉంది. ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా నేను సార్ట్ మెథడ్ యూజ్ చేస్తే, సార్ట్ మెథడ్ యూజ్ చేస్తే ప్రైస్ డాట్ సార్ట్, సార్ట్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది? సీదిస్ అవుట్పుట్ ఏమొచ్చింది? 10,000, 12,000, 15,000, 20,000, 25,000, 4,000, 5,000, 8,000, ఇది కరెక్టా? ఇక్కడ చూస్తే 1 తీసుకునింది, ఇక్కడ 1 తీసుకునింది, ఇక్కడ 1 తీసుకునింది, ఇక్కడ 2 తీసుకుంది, ఇక్కడ 2 తీసుకుంది, ఇక్కడ 4 తీసుకుంది, 5 తీసుకుంది. ఇది కరెక్టేనా మనకి? అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉందా మనకి ఇది? ఇదంతా రాంగ్ అనమాట మనకి. ఓకే, దీనికి సార్ట్ మెథడ్ తీసుకుంటాం బట్ ఇలా తీసుకో. ఇప్పుడు ఈ సార్ట్ మెథడ్లోకి మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాం. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటంటే ఒక బ్రాకెట్స్ అండ్ యారో అండ్ ఇలా బ్రాకెట్ యారో. ఇప్పుడు ఈ బ్రాకెట్లోకి మనం టూ వాల్యూస్ నేను పాస్ చేస్తాను. ఇక్కడ మీరు ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ తీసుకోండి, వై తీసుకోండి, అండ్ సి తీసుకోండి, డి తీసుకోండి, ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏ కామా బి తీసుకున్నారు. ఇప్పుడు మీరు అసెండింగ్ ఆర్డర్లోకి కావాలంటే, అసెండింగ్ ఆర్డర్లోకి కావాలంటే ఇక్కడ రిటర్న్ అనేసి యూజ్ చేయాలి. రిటర్న్ స్పేస్, రిటర్న్ స్పేస్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి, ఏ మైనస్ బి అని చేశాము అంటే ఈ వాల్యూ మొత్తం ప్రైజింగ్లోకి వచ్చేస్తుంది. ఈ ప్రైజింగ్లో వచ్చిన వాల్యూ మనకి ఇక్కడ 4,000, 5,000, 8,000, 10,000, 12,000, 15,000, 20,000, 25,000 లో వాల్యూ నుంచి హై వాల్యూకి వెళ్ళిపోయింది. క్లియర్? క్లియర్ అది? నెక్స్ట్ అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్లోకి కావాలనుకుంటున్నా. డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే దీన్ని రివర్స్ అంతే. దీని రివర్స్ మనకి ఏమవుతుంది? బి మైనస్ ఏ చేస్తే అయిపోద్ది. ఏ మైనస్ బి అంటే అసెండింగ్ ఆర్డర్, బి మైనస్ ఏ చేస్తే డిసెండింగ్ ఆర్డర్. ఫోర్ థౌసండ్, 5,000, 8,000, 10,000 ఇలాగా. నెక్స్ట్ 25,000, 20,000, 15,000, 12,000, 10,000, 8,000, 5,000, 4,000. క్లియరా? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ నెంబర్ విషయంలో ఇలా చేయాలి. అదేవిధంగా మనకు టెక్స్ట్ విషయంలో ఎలా చేయాలి, టెక్స్ట్ విషయంలో ఎలా చేయాలి, నెంబర్ విషయంలో ఎలా చేయాలి. క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నో సార్.
సో వీటిని ప్రాక్టికల్ గా ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. ఈ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ని ప్రాక్టికల్ గా ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ మనం టేబుల్ టాస్క్ చేశారు. సో టేబుల్ టాస్క్ షేర్ చేశారు బా. సో ఒక టాస్క్ ని వెనక కాపీ చేస్తాను. కోడ్ కాపీ చేద్దాం, టేబుల్ టాస్క్ కాపీ అండ్ పేస్ట్. టేబుల్ టాస్క్ లో మనకి ఏంటంటే ఇక్కడ జావాస్క్రిప్ట్ లో ఉండే కోడ్ వచ్చేసి మనకు ఇమేజెస్ అండ్ హెడింగ్ అండ్ కంటెంట్ ప్రైస్ ఇలా తీసుకున్నారు. ఓకే, సో ఈ కేసెస్ లో మనకు అబ్జర్వ్ చేస్తే సపోజ్ మనకి ఎందుకు అనేది. సో ఈ కేసులో అబ్జర్వ్ చేయండి. ఫీజ్ డీటెయిల్స్ చూడండి, 5000, 6000, 15000, 18000, 25000, 10000, 30000, 28000 ఇలా ఉన్నాయి. ఇక్కడ ఫీజులు 5000, 6000, 15000, 18000, 25000 ఇలా ఉన్నాయి. సో మీరు జనరల్గా ఇక్కడ ఉండే ఫీజులన్నీ అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అనేసి అనుకుంటే, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అనేసి అనుకుంటే మనం ఎలా చేయాలి? సో ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ దానికంటే ముందు మనం ఏం చేయాలంటే రెండు బటన్స్ తీసుకుంటాను, దీంట్లో టూ బటన్స్ తీసుకుంటాను. ఆ బటన్స్ని క్లిక్ చేసినప్పుడు అసెండింగ్ డిసెండింగ్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సో నేను ఇక్కడ టేబుల్ రెస్పాన్సివ్ పైన నేను బటన్స్ తీసుకున్నా. బటన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే హై టు లో అనేసి ఒక బటన్ తీసుకుంటున్నా. అండ్ అదేవిధంగా మనకి లో టు హై, హై టు లో అండ్ లో టు హై అనేసి బటన్ తీసుకున్నా. ఇక్కడ నేను బటన్కి సో క్లాస్ ఈక్వల్ టు బీటిఎన్ అండ్ బీటిఎన్ డేంజర్, అదేవిధంగా మనకి క్లాస్ బీటిఎన్ బీటిఎన్ ప్రైమరీ, బీటిఎన్ బీటిఎన్ డేంజర్, బీటిఎన్ బీటిఎన్ ప్రైమరీ ఇలా ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. హై టు లో టు హై. ఇప్పుడు హై టు లో అనేసి నేను క్లిక్ చేస్తే మన ప్రైజింగ్ లిస్ట్ మొత్తం హై ప్రైజ్ నుంచి లో ప్రైజ్కి ప్రింట్ అవ్వాలి. ఎప్పుడైతే లో టు హై అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైస్ లో నుంచి హైకి ప్రింట్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు బటన్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఆన్ క్లిక్ ఈక్వల్ టు హెచ్ టు ఎల్ అంటున్నా, హెచ్ టు ఎల్ అని రాస్తున్నా ఒక మెథడ్. అండ్ అదేవిధంగా ఎల్ టు హెచ్ అని రాద్దాం, అంటే మనకు ఒక మీనింగ్ఫుల్గా ఉండేట్టు అంతే. ఎల్ టు హెచ్, హెచ్ టు ఎల్, ఎల్ టు హెచ్. ఇప్పుడు ఈ మెథడ్స్ని మనం డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఒక మెథడ్. సో మనకి ఇదంతా ఒక ఫంక్షన్లో తీసుకుందాం, కావాలంటే కాల్లో వదిలేద్దాం. సో మనకి ఇదంతా ఓకే. డీఫాల్ట్గా మనకి ఏదైనా సరే మనకి ప్రింట్ అయిపోవాల్సింది కదా, డీఫాల్ట్గా మనకి ప్రింట్ అవుతుంది. సో మరి ఫర్లో ఏంది ఇదంతా, ఇదంతా అవుట్ సైడ్ ఇక్కడ ఇక్కడ రాశారు. అవుట్పుట్ ఎలా వచ్చిందబ్బా, బ్యాక్ స్ట్రిక్స్ ఎంత? ఓకే ఓకే, అవుట్పుట్ వచ్చింది లేదు ఒకసారి చూద్దాం మనకి. ఓకే, సో మనకి ఈ వాల్యూ, ఈ ఫంక్షన్ అనేది మనకు పేజ్ లోడ్ అయినప్పుడు ఇది మొత్తం మనకు వచ్చాయి. పేజ్ లోడ్ అయినప్పుడు మనకి ఇదంతా రావాలి. ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే మెసేజ్ డాట్ ఎంత మెసేజ్ ఏంది కోర్సెస్
కోర్సెస్ డాట్ లెంత్ ఒక మీనింగ్ఫుల్గా ఉండేది పెట్టుకోండి. కోర్సెస్ 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 డాట్ వాల్యూస్. ఇప్పుడు నేను వాటికి సంబంధించిన మెథడ్స్ రాద్దాం. వాటికి సంబంధించిన మెథడ్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ హెచ్ టు ఎల్ అనే మెథడ్ రాసు. హెచ్ టు ఎల్ అనే మెథడ్ అంటే ఫంక్షన్ ఇది. సో ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలంటే మన దగ్గర ఉండే కోర్స్ డీటెయిల్స్ అంతా హై టు లోకి మార్చాలి. అంటే హై టు లో అంటే ఇట్స్ డిసెండింగ్ ఆర్ అసెండింగ్? హై టు లో అంటే డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్? డిసెండింగ్ ఆర్డర్. సో మనకి ఇక్కడ కోర్సెస్ డాట్ సార్ట్ మెథడ్. ఈ సార్ట్ మెథడ్లో మనకి ఏం రాయాలంటే ఇక్కడ మనకి రెండు పారామీటర్స్ పాస్ చేస్తాను, ఏ కమా బి, యారో ఫంక్షన్. ఇక్కడ మనకి రెండు వాల్యూస్ని పాస్ చేశాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ టైం ఇలా రెండు వాల్యూస్ వెళ్తుంటాయి, ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. ఈ ఏబిలో మనం దేన్ని అసెండింగ్ ఆర్డర్ దేన్ని డిసెండింగ్ ఆర్డర్ చేస్తున్నాం? ప్రైజ్ని చేస్తున్నాం. ఇప్పుడు ఏ అనేది ఈ ఆబ్జెక్ట్ అయితే ఈ ఏలో ఉండే ప్రైజ్ని ఎలా గెట్ చేస్తాం? ఇది ఏ అనేది ఆబ్జెక్ట్ అయితే ఏ ఈక్వల్ టు ఆబ్జెక్ట్, ఇది ఈ ఏలో ఉండే ప్రైజ్ని మనం గెట్ చేయాలి. ఎలా గెట్ చేస్తారు? ఏ అనేది ఈ ఆబ్జెక్ట్ అయితే ఏ ఈక్వల్ టు ఈ ఆబ్జెక్ట్ అయితే ఏ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అయితే ఈ ఆబ్జెక్ట్లో ఉండే ప్రైజ్ని ఎలా గెట్ చేస్తాం? ఇది ఏ అనుకుంటున్నా, ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన వాల్యూని ఏ అనుకుంటున్నా, ఆ ఏలో ఉండే ప్రైజ్ని ఎలా గెట్ చేస్తారు? అర్థం కాలేదు, కొద్దిగా క్లియర్గా చెప్పండి. అంతే, ఏడాడ్ ప్రైజ్. ఇప్పుడు ఇది ఏ అనుకుంటున్నా, ఆబ్జెక్ట్ అనేది ఏ అనుకుంటున్నా, ఏలో ఉండే ప్రైజ్ కావాలంటే ఏ డాట్ ప్రైజ్, అదే ఇది బి అనుకుంటున్నా బి డాట్ ప్రైజ్. అంటే ప్రైజ్ని మాత్రమే నేను చెక్ చేస్తున్నా కాబట్టి ఆ ప్రైజ్నే మనకు అసెండింగ్ డిసెండింగ్లో చేయాలి. ఎలా చేస్తాం? రిటర్న్ ఏ డాట్ ప్రైజ్ మైనస్ బి డాట్ ప్రైజ్. ఇలా చేస్తే మనకు అసెండింగ్ వస్తుందా డిసెండింగ్ వస్తుందా? ఏ డాట్ ప్రైజ్ బి డాట్ ప్రైజ్ చేస్తే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అసెండింగ్ అంటే లో టు హై, అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఎల్ టు హెచ్ అని రాస్తున్నా. దీనికి రివర్స్, ఈ ఫంక్షన్ని కాపీ చేసి ఈ ఫంక్షన్ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నా. అప్పుడు మనకి హై టు లో రాస్తున్నా. అండ్ ఈ కేసులో మనకు ఈడ ఏ పెట్టాలి, ఈడ బి పెట్టాలి. ఇక్కడ ఎవ్రీ టైం మనకి ఏమవుతుందంటే రెండు రెండు వాల్యూస్ తీసుకుంటుంది. అంటే ఫస్ట్ ఏ ఇది బి, మళ్ళీ తర్వాత ఇది ఏ అనుకోవచ్చు ఇది బి అనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు బి అనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు బి అనుకోవచ్చు. వాటి బేస్ చేసుకుని మనకు అన్నింటిలో వాల్యూస్ అనేది చేసి మనం రిటర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకి ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ కోర్సెస్లో డేటా వచ్చింటుంది, ఇక్కడ కోర్సెస్లో డేటా వచ్చింటుంది. కాలండి ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ సేమ్ అదేవిధంగా దీన్ని క్లిక్ చేయగానే మనకి వాల్యూస్ వస్తాయి. సో నౌ సీ దిస్ అవుట్పుట్. సో రైట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ కన్సోల్. ఫస్ట్ డేటా మొత్తం ఎరేజ్ చేసినా, హైట్ లో చేస్తున్నా. క్లిక్ చేయగానే మనం చూడండి ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్లో మనం చూడండి ఫస్ట్ జావా వచ్చింది. జావా ప్రైస్ ఎంత? 30,000. 30,000 ఫస్ట్ వచ్చింది. తర్వాత మనకి 28,000. తర్వాత మనకి 25,000. తర్వాత మనకి 18,000. లాస్ట్ చూద్దాం, లాస్ట్ వాల్యూ మనకి 5,000, లీస్ట్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు ఈ ఈ కోర్సెస్లో మనకి డేటా ఏముందంటే హై టు లో, అంటే లో టు హై ఉంది. సో ఇది కదా హై టు లో కదా మనకి క్లిక్ చేసింది. హై టు లోలో మనకి ఏముంది? డేటా ఉంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే దాని రివర్స్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే లో టు హై వస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే హై టు లో డేటా వస్తుంది. ఆ డేటాని మళ్ళీ ఎక్కడ ప్రింట్ చేయాలి? ఇక్కడ రెండర్ చేయాలి. ఇక్కడ రెండర్ చేయాలంటే మనం ఈ ఫంక్షన్ అంతా మళ్ళీ రాయాలి. ఈ ఫంక్షన్ అంతా కాపీ చేసుకొని ఈ ఫంక్షన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ రాయాలి. మళ్ళీ ఇదంతా తీసుకొని ఇక్కడ రాయాలి. అందుకోసం మనకి ఫస్ట్ ఇక్కడ రాయేద్దాం. సో ఇక్కడ రాయేస్తాను, కాపీ పేస్ట్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాజేస్తాను. డేటా మొత్తం వచ్చినంత కోర్సెస్లో వస్తుంది. కోర్సెస్ అనేది ఈ డేటా అవుతుంది. కోర్సెస్ కోర్సెస్ డాట్ లెంత్ ఇవంత వాల్యూస్. నౌ సీ దిస్, ఇప్పుడు మనకి 5,000 ఉంది. హై టు లో అంటున్నా, జస్ట్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే చూడండి మనకు జావా వచ్చేసింది ఫస్ట్. 30,000, 28,000, 25,000, 18,000, 15,000, 10,000,
సిక్స్ తో ఫైవ్ తో ఎన్. అదేవిధంగా నేను లో టు హై చేస్తున్నా, లో టు హై చేస్తే మనకి ఫైవ్ తో ఎన్, సిక్స్ తో ఎన్, టెన్ తో ఎన్, ఫిఫ్టీన్ తో ఎన్, ఎయిటీన్ తో ఎన్, ట్వంటీ ఫైవ్ తో, ట్వంటీ ఎయిట్, థర్టీ. ఇప్పుడు ఇక్కడ కోడ్ అనేది చూడండి, ఎన్ని టైమ్స్ రాస్తున్నాం, ఇక్కడ రాస్తున్నాం అండ్ ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ రాస్తున్నాం, మెనీ టైమ్స్ రాస్తున్నాం. ఇలా మెనీ టైమ్స్ రాయకుండా ఏం చేయొచ్చు అంటే, ఈ కోడ్ అంతా రీడ్ అవ్వాలి మనకు, కోడ్ అనేది కాల్ అవ్వాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే దీనికంటూ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఫంక్షన్ ఏం తీసుకున్నా అంటే ఫంక్షన్ కోర్సెస్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడ నేనేం చేస్తున్నా, కోర్సెస్ ఆర్ ఆల్ కోర్సెస్ అని తీసుకున్నాం, ఆల్ కోర్సెస్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్లో మనకి ఇది రాశాను, ఈ కోడ్ రాశాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఇది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి కంపల్సరీ దీన్ని కాలింగ్ చేయాలి, దీన్ని కాలింగ్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ కేసెస్లో మనం చూస్తే అవుట్పుట్ రాదు, ఇప్పుడు అవుట్పుట్ రాదు, ఎందుకంటే ఆ ఫంక్షన్ని నేను కాలింగ్ చేయలేదు. ఆ ఫంక్షన్ని కాలింగ్ చేస్తేనే వస్తుంది. ఆ ఫంక్షన్ని కాలింగ్ ఎప్పుడు చేస్తానంటే జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడే ఇది కూడా కాల్ అవ్వాలి అంటున్నాను. జావా స్క్రిప్ట్ కోడ్ కాలింగ్ అవుతూనే ఇది కోడ్ కాల్ అవ్వాలి. ఇలా కాలింగ్ చేశాను, స్క్రిప్ట్తో పాటు కాలింగ్ చేస్తేనే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇదే కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇదే కోడ్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదేవిధంగా ఇది ఇది క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి, వన్ టైం రాశాను ఫంక్షన్ అనేది, వన్ టైం రాశాను, మెనీ టైమ్స్ యూజ్ చేస్తున్నాను. క్లియర్? నౌ సీ దిస్. ఇప్పుడు మనకి హై టు లో క్లిక్ చేస్తే హై టు లో వెళ్తుంది, అదేవిధంగా లో టు హై చేస్తే లో టు హై వెళ్తుంది. క్లియరా? సో దిస్ ద కాన్సెప్ట్. సో ఇంకా టుమారో వచ్చేసి మనము ఫిల్టర్ మెథడ్ కూడా నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకి ఫరిచ్, మ్యాప్, ఫ్లాట్ మ్యాప్ అండ్ ఫిల్టర్ మెథడ్. ఫిల్టర్, ఫిల్టర్ అంటే మనకు టెన్త్ ఓఎన్ కంటే ఫీజు అబో ఉండే మాత్రమే రావాలి, ఓన్లీ థర్టీ తోయన్ కంటే బిలో ఉండే కోర్సెసే కావాలి, ఓన్లీ ఫైవ్ తోయన్ బిలో ఉండే కోర్సెసే కావాలి, లేదనుకుంటే ఓన్లీ ఫైవ్ తోయన్ టు టెన్ తోయన్ మధ్యలో ఉండే కోర్సెసే కావాలి. దీన్ని ఫిల్టరింగ్ అంట. ఇప్పుడు మనకి వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఫిల్టర్ మెథడ్ యూజ్ చేసి టుమారో నేర్చుకుందాం. సో టుమారో చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి ఇటరేషన్ మెథడ్స్ అనమాట, అరే ఇటరేషన్. దీంట్లో మళ్ళీ నేర్చుకునేవి చాలా ఉన్నాయి, మనకి అరేస్లో నేర్చుకునేవి చాలా ఉన్నాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ మనకు. ఓకే, సో టుమారో వచ్చేసి అరే ఇటరేషన్ గురించి నేర్చుకుందాం. ఇవి అయిపోగానే ఇవన్నీ మనకు వన్ డేలో అయిపోతాయి. స్ట్రింగ్, నెంబరు, డేట్, మ్యాథ్, క్లాసెస్, జేసన్, డాము, బాము, ఇవన్నీ మనకు వన్ డేలో ఫినిష్ అయిపోతాయి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మనకి వన్ డేలో అసింక్రనస్, ఫామ్ వాలిడేషన్స్ ఇవన్నీ వన్ డేలో అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ వన్ డేలో అయిపోతాయి. సో మోస్ట్లీ వన్ టూ త్రీ, త్రీ డేస్లో మనకి అయిపోవచ్చు. సో టుమారో ఇటరేషన్ అయిపోయిన తర్వాత వీటిలో కొన్ని కాన్సెప్ట్ చెప్పేసుకుందాం, మళ్ళీ వీటితో కాన్సెప్ట్తో పాటు ఇవి కానీ చెప్పేసుకుందాం. సో ఓన్లీ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్, త్రీ ఆర్ ఫోర్ డేస్లో మనకి జావాస్క్రిప్ట్, జేక్వెరీ మనకి ఫినిష్ అయిపోతుంది. ఓకే, జావాస్క్రిప్ట్, జేక్వెరీ ఇవన్నీ ఫినిష్. సో ఇవి ఎందుకు నేను స్లోగా చెప్తున్నా అంటే ఇవే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. జావాస్క్రిప్ట్ అంటేనే ఇవే, ఇవన్నీ టాస్కుల్లో మనం చేస్తాం. ఇవన్నీ మీరు చేస్తేనే మీరు ఏదైనా ప్రాజెక్ట్, ఈ కామర్స్ టైప్ ప్రాజెక్ట్, అంటే ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్ టైప్ ప్రాజెక్ట్ మీరు చేయొచ్చు. ఇప్పటివరకు ఈరోజు చెప్పిన మెథడ్స్లో కానీ, ఈ సార్టింగ్లో కానీ, ఇటరేషన్లో కానీ ఇవే మనకు వచ్చేది ఏదైనా ఈ కామర్స్ ప్రాజెక్ట్ చేస్తే. ఓకేనా? సో ఇది ఇవాళ క్లాస్. సో నెగ్లెట్ అయితే చేయొద్దు, ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ టాస్క్ ఫినిష్ చేయని వాళ్ళు టాస్క్ ఫినిష్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.